మరో వారం 10 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది. అయినా కూడా తెలుగుదేశం జనసేన వీళ్ళతో పాటు ఎవరు కలిసి వస్తారు, ఎవరు కలిసి రారు, ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు, వీళ్ళ స్ట్రాటజీస్ ఏంటి, వీళ్ళ మేనిఫెస్టో ఏంటి, వీళ్ళ పార్టీలో ఉన్న అసమ్మతులను ఏ విధంగా దారికి తెచ్చుకోవాలి, వాట్ ఈజ్ వాట్, దీనికి సంబంధించి ఏ ఒక్క రవ్వంత కూడా బయటకు అధికారికంగా అయితే ప్రకటించట్లేదు. కానీ కానీ జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ని టార్గెట్ చేయడం కోసం విపక్ష కూటమి, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చాలా పగడ్బందీగా, నేను అంటున్నది నెక్స్ట్ ఎన్నికల్లో ఎదుర్కోవడం కోసమో, వ్యూహాల గురించో పబ్లిక్గా అండ్ ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయడం గురించి అంటలేను. జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ మీద తీవ్ర స్థాయిలో దుష్ప్రచారం చేయడం కోసం, తీవ్ర స్థాయిలో దుష్ప్రచారం చేయడం కోసం వీళ్ళు భారీగా నిధుల సమీకరణ చేసి చాలా ఎక్కువ ఖర్చు పెడుతూ ఉన్నారు. దానికి సంబంధించి విపరీతమైన రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి. ఆశ్చర్యం ఏంటి అంటే ఈవెన్ తెలంగాణలో కూడా రిక్రూట్మెంట్ జరిగి నాకు తెలిసిన ఒక ఇంజనీరింగ్ కాలేజీలో వాళ్లకు ట్రైనింగ్ క్లాసులు ఇస్తూ ఉన్నారు. నేను హెచ్ఆర్ ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడే ఈ ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం విజిటింగ్ క్లాసులు కూడా చెబుతూ ఉంటాయి. నాకు ఆ ప్రొఫెషన్ చాలా ఇష్టం. నాకు తెలిసి ఇంజనీరింగ్ కాలేజీలో ట్రైనింగ్ ఇస్తున్నారు. అంటే సోషల్ మీడియాలో పోస్ట్ ఎలా పెట్టాలి, ఆ పోస్ట్ ఏ విధంగా సర్క్యులేట్ చేయాలి అని. ఇక్కడ ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే కులాల వారీగా కూడా రిక్రూట్మెంట్ చేశారు. అంటే ఒక కులం ఉంటుంది, ఆ కులం నుంచో 10 మందిని, ఒక కులం ఏదో ఒక కులం ఎక్స్ కులం అనుకోండి, ఒక 10 మందిని రిక్రూట్ చేస్తారు. 10 మందిని రిక్రూట్ చేసి ఒక్కొక్కరు 10 ఐడీలు డిఫరెంట్ పేర్లతోటో, లేకుంటే వాళ్ళకి ఆల్రెడీ ఉన్న ఐడీలు పాతవి కాబట్టి ఐడీలను వాడుకుంటూ, ఒకరికొకరికి పరిచయం ఉండదు, మళ్ళీ ఇక్కడ ఉంటుంది ఉండదు వేరే విషయం. వీళ్ళు ఏం చేస్తారు, ఆ కులానికి సంబంధించినటువంటి ఒక గ్రూప్ ఉంది అనుకుందాం, ఆ గ్రూపులో దుష్ప్రచారమా అబద్ధమా ఏదో ఒకటి వెళ్ళి జగన్కో జగన్ సర్కార్కు వ్యతిరేకంగా పోస్ట్ చేయడం, ఈ మిగతా 10 మంది కూడా అందులోకి వెళ్ళి దానికి మద్దతుగా మరికొన్ని కామెంట్ చేయడం, దాన్ని వైరల్ చేయడం, రకరకాలుగా అక్కడ కులాన్ని అడ్డుపెట్టి తీవ్ర స్థాయిలో దుష్ప్రచారం చేయడం. ఒక రెఫరెన్స్ మాత్రమే చెప్పిన. నెక్స్ట్ ఎన్నికలు సమీపిస్తే కొద్దీ వీళ్ళు మళ్ళీ కొందరు గ్రూపులుగా ఏర్పడి పోలింగ్ ఒక బూత్ పరిధిలో ఒకరు ఇంకో దగ్గరకు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి నెక్స్ట్ ఇంకా ప్రచారం చేసే ఆ టీములు కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 3,500 మందికి పైగా రిక్రూట్ చేసి మౌత్ టాక్ ప్రకారం ఇక్కడ ఎవరు గెలుస్తారు, మా ఏరియాలో అయితే రాదు, మా ఊరు అక్కడ, మా ఏరియాలో అస్సలు రారు, మొత్తమంతా తుడిచిపెట్టుకుపోయింది, ఇక్కడ ఎట్లుంది, ఈ విధంగా నెగిటివ్ ప్రచారం చేయడం అది గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇందులో కులాలు, కుల సంఘాలు, కుల మేధావులు, వేరే రాష్ట్రాల నుంచి రిక్రూట్ చేసిన వాళ్ళు రకరకాల పేర్లతో వాళ్ళ ఒరిజినల్ ఎలాగైనా ఈ విధంగా ప్రచారం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కొందరు అవసరమైతే కొన్ని వీడియోస్ పెట్టడం, చిన్న వీడియోస్, ఆ వీడియోస్ను మళ్ళీ బాగా ఏమంటారు ఎఫెక్టివ్గా ఉన్నవి ఈ పార్టీలు వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియాలో, అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా షేర్ చేస్తూ ఉండడం. దీనికోసం ఎక్కడికక్కడ ఈ పార్టీ సానుభూతి పరులు, పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, పారిశ్రామికవేత్తలు, వీళ్ళు ఎక్కడికక్కడ నిధులు కూడా సమీకరించి నెక్స్ట్ 50 డేస్ కావాల్సినంత పెట్టుకున్నారట. మరి అసలు ఒక కాలేజీలోనే ట్రైన్ చేస్తున్నారు, వీళ్ళని ముందే తెలుసుకుంటారు ఎవరు ఎవరు మనకి సానుభూతి పరులు, ఎవరు మనకు ఫేవర్గా ఉన్నారు, ఇవన్నీ వాళ్ళని తీసుకొని రిక్రూట్ చేసుకొని ఒక దగ్గర ట్రైన్ చేసి వదులుతూ ఉన్నారు. సో మొత్తం మీద అక్కడ ఎన్నికల వ్యూహాలు ఎలా ఉన్నాయో కానీ ఈ వ్యతిరేక ప్రచారం చేయడం కోసం మాత్రం ఈ వ్యూహాలు పగడ్బందీగా ఉన్నాయి. ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకంటే నాకైతే సమాచారం లేదు, కానీ మరి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ఇంత పని వాళ్ళు చేస్తున్నారా, చేసుకుంటున్నారా, చేసుకోగలుగుతున్నారా, నో ఐడియా. నాకు నేను ఇప్పుడు చెప్పిన విషయం అయితే నాకు పక్కా తెలుసు, కానీ వాళ్ళు అలా చేస్తున్నారా, చేసుకోగలుగుతున్నారా తెలియదు.